పితా పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. క్రీస్తునాలు మీ అందరి ప్రేమైనటువంటి స్నేహితులారా, మీ అందరికీ దేవునితో నడిపే కార్యక్రమానికి స్వాగతం. నేడు విశ్వ కథోళిక శ్రీసభ మరియ తల్లి పుట్టినరోజు పండుగ జరుపుకుంటోంది. మీకందరికీ మరియ తల్లి పుట్టినరోజు శుభాకాంక్షలు. మరియ తల్లి పుట్టినరోజు యొక్క చరిత్రను తెలుసుకుందాం. మహోన్నత స్థలంలో ఆరంభమైన సంతోషం. మరియ తల్లి జననం సెప్టెంబర్ 8 నాడు యేసుక్రీస్తు జన్మించినప్పుడు గొర్రెల కాపరులకు దూతల దర్శన అనంతరం పరలోక దూతల సమూహం అంతా కూడా క్రీస్తు వద్ద ప్రత్యక్షమై సంతోష నాదాలతో ఆ సర్వేశ్వరుని స్తుతింపనారంభించారు. యేసు జన్మించినటువంటి ఆ సమయమే సంతోషం అనేటువంటి పదానికి ఒక పరిపూర్ణతగా చెప్పవచ్చు. అయితే ఈ సంతోషానికి ఆరంభ సమయం ఏది అని మనం ఆలోచిస్తే, క్రీస్తు భూమి మీద జన్మించక ముందే సంతోషానికి మొగ్గ అయినటువంటి మరియ తల్లి జననం జరగగానే పరలోకంలో దూతల సంతోష గానాలు మొదలయ్యాయి. ఎందుకంటే అప్పుడే రక్షణ ప్రణాళిక పురుడు పోసుకుంది అని చెప్పచ్చు. ఎందుకనగా నాడు వికసించినటువంటి పసిమొగ్గ మరియ తల్లి ద్వారానే రక్షకుడు తర్వాతి కాలంలో ఉదయించాడు. సాధారణంగా ఒక రైతు తన పొలంలో విత్తనాలు నాటినప్పుడు సో మొలకలు రాగానే ఎంత సంతోషపడతాడో, ఆ మొలక పెరిగి పెద్దదయ్యి పంట వచ్చినప్పుడు అంతకంటే ఎక్కువగా ఆనందిస్తాడు. సో ఇక్కడ దేవుడు మరియ తల్లి అనేటువంటి ఒక విత్తనాన్ని, ఒక మొలకను అక్కడ నాటినట్లుగా, మొలకను చూసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ మొలక పెరిగి పెద్దదైన తర్వాత పంటనిచ్చినట్లుగా, అంటే మరియ తల్లి యేసుక్రీస్తు అందించినట్లుగా, అంటే మరియ తల్లి యేసుక్రీస్తుని మనకు అందించినట్లుగా మనం అక్కడ గుర్తిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి మాటలో మొలక అనే వ్యక్తి మరియ తల్లి అయితే, 100 అంతల పంట యేసుక్రీస్తు. పౌలు మహానుభావుడు సైతం యేసుక్రీస్తు జన్మాన్ని ఒక స్త్రీతో ముడిపెడుతూ ఆమె యొక్క ప్రాముఖ్యతను గుర్తించాడు. ఈ విషయాన్ని మనం గలతీయులకు రాసినటువంటి పత్రిక 4:4 చూస్తాము. అక్కడ కొన్ని పౌలు గారు స్త్రీ ద్వారా యేసుక్రీస్తు జన్మించడాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఎందుకనగా మరియ తల్లి లేనిదే క్రీస్తు జననం సాధ్యం కాదు అని ఆయనకు తెలుసు. ఇది పరలోకంలోని తండ్రి దేవుని ప్రణాళిక అని పౌలు ముందే గుర్తించాడు. ఈ విషయాన్ని గుర్తించలేకపోతున్నటువంటి నేటి కథోలికేతర విశ్వాసులు యేసు మరియ కాకపోతే ఏ ఎల్లమ్మకో పుల్లమ్మకో పోతాడు, ఇందులో ఆమెకు ప్రాముఖ్యత ఏముంది అని అంటాడు. జాగ్రత్తగా గమనించండి మిత్రులారా, మన తల్లిని మనం వేరే ఎవరికైనా పరిచయం చేస్తున్నాం అనుకోండి, ఆ సమయంలో ఈమె మా అమ్మగారు అని పేరు చెప్తాం అవసరమైతే. అంతేగాని నేను ఈవిడ కడుపులో పుట్టాను కాబట్టి ఈమె మా అమ్మ అయింది, లేకపోతే నేను ఈవిడ కాకపోతే ఏ ఎల్లమ్మకో పొల్లమ్మకో పుట్టాను అని ఈ ప్రొటెస్టెంట్ పాస్టర్లు ఎవరైతే మరియ తల్లి కాకపోతే ఇంకొకరికి ఇంకొక ఎల్లమ్మకో పొల్లమ్మకో పుడతారు యేసుక్రీస్తు అని అన్నారు కదా, సో అలాంటి పాస్టర్లు వాళ్ళ అమ్మ గురించి చెప్పుకునేటప్పుడు, అయ్యగారు నేను ఈమెకు పుట్టాను కాబట్టి మా అమ్మ అయిందని, లేకపోతే నేను ఏదో ఒక ఎల్లమ్మకో పొల్లమ్మకో పుట్టేవాడిని అని వాళ్ళ అమ్మను తీసి పాడేస్తాడేమో, ఆ మాటలు అంటున్న బుద్ధి లేని బోధకులు ఎవరో ఉన్నారు కదా, వాళ్ళు చెప్పాలి. సరే, మానవులమైన మననే ఆ మాట అనలేకపోతే సృష్టికి పూర్వమే క్రీస్తు జన్మమును నిర్దేశించినటువంటి తండ్రి దేవుని ప్రణాళికను నీవు తృణీకరించేంత గొప్పవాడుగా ఆయన చిత్తాన్ని కాదు అనడానికి నువ్వు నేను ఎవరమో. మరే తల్లిని దేవుని తల్లిగా మార్చింది, ఆమెను ఎన్నుకున్నది తండ్రి దేవుడే. అది తండ్రి దేవుని చిత్తానుసారమే జరిగింది తప్ప ఏ పాస్టర్ చిత్తానుసారమో జరగలేదు నీ నోటికొచ్చిన మాటలు మాట్లాడటానికి. కాబట్టి ఈ విషయాన్ని ప్రొటెస్టెంట్ పాస్టర్లు సహా వాళ్ళని గుడ్డిగా నమ్మే విశ్వాసులు కూడా గ్రహించాల్సి ఉంది. తర్వాత మరియ తల్లి జన్మదినోత్సవంగా కొనియాడుతున్నటువంటి నేటి దినాన్ని సెప్టెంబర్ 8 ప్రారంభించింది రోమా నగరం కాదు, మొదటగా పాలస్తీనాలో అనగా క్రీస్తు పుట్టి పెరిగినటువంటి దేశంలోనే ఈ పండుగ ప్రారంభమైంది. పునీత అన్నమ్మ బసిలికాగా పిలువబడుతున్నటువంటి ఆ దేవాలయ స్థానంలో నాటి మొదటి తరం విశ్వాసులు ఈ పండుగను ప్రారంభించారు. పాలస్తీనా నుంచి రోమా నగరం చేరుకున్నటువంటి కొందరు మఠవాసులు క్రీస్తు శకం 7వ శతాబ్దంలో ఈ పండుగను రోమా నగరానికి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత 13వ శతాబ్దం నుంచి ఇది ఒక గొప్ప పండుగగా, మరియ తల్లిని గుర్తు చేసుకున్నటువంటి మంచి ఒక రోజుగా కొనియాడబడుతూ ఉంది. క్రీస్తు శకం 680వ సంవత్సరంలో క్రీతువాసి పునీత ఆండ్రియా గారి ప్రసంగాల్లో మొదటిసారి ఈ పండుగ ప్రస్తావన కనిపిస్తుంది.
అలాగే 799 సాల్బుర్గ్లో జరిగినటువంటి సినాడ్ సమావేశంలో కూడా ఈ పండుగ ప్రస్తావన కనిపిస్తుంది. పూర్వవేదాన్ని మనం పరిశీలించినట్లయితే తిర్షి మాసంలో, అనగా మనకు సెప్టెంబర్ అది, సో తిర్షి మాసంలో సొలోమోను తాను నిర్మించినటువంటి దేవాలయాన్ని దేవునికి అర్పించినట్లుగా మనం గమనించవచ్చు. నూతన వేదమైనటువంటి క్రీస్తు ఉదయించినటువంటి మరియమ్మ కూడా అదే మాసంలో జన్మించడం దేవుని ఖచ్చితత్వానికి, దూరదృష్టికి స్పష్టమైనటువంటి నిదర్శనం.